వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్రో జంగిల్ బుక్. సో ఈరోజు అయితే నాకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు కానీ ఎస్ మన ఓకే ఇది పెద్ద అయిపోయింది అబ్బా. ఎస్ నేనేం మీకు చూపిద్దాం అనుకున్నా, అంటే నేను జస్ట్ ప్రొజెక్ట్ చేసా చిన్నగా ఉంది, సర్లే ఎపిసోడ్లో మీ అందరి ముందు ఇది పెద్దగా అయితే బాగుంటుంది కదా అని అనుకున్నా. బట్ ఈలోపు ఇది గ్రో అయిపోయింది అబ్బా కాస్త ఫాస్ట్, ఎలాగైనా సరే. దానికోసం చూసారా నేనైతే ఫుడ్ కూడా ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నా, బట్ నో యూస్. ఓకే ఎనీవేస్, అలా జరుగుతుంటాయి మరి ఒక్కొక్కసారి. వీటి కోసం నేను ఏదో ఒకటి సెపరేట్గా తర్వాత బిల్డ్ చేస్తానులే. ఈ రెండు కూడా నేనైతే కొట్టవు ఖచ్చితంగా. నువ్వు సిట్ అమ్మా, ఓకే నువ్వు ఇక్కడ కూర్చోవాలి, నువ్వు రావాలి నాతో, ఓకే ప్రొటెక్టింగ్ యూ. ఎస్ కాస్త ఎక్స్ప్లోరేషన్ అలా చేయడం కదా ట్రై చేద్దాము రా. దాంట్లో పట్టవేంటి నువ్వు, హలో ఎస్ కా మ్యాన్ ఇటు సైడ్రా, పెద్ద తెంగర బుచ్చిలా ఉన్నావు నువ్వు, వెళ్ళరా వై కమాన్, నీకు పేరు పెట్టాలి ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మెయిల్ కాబట్టి దీనికైతే ఇప్పుడు నేను పెట్టచ్చు అబ్బా పేరు, లయన్ కింగ్ అనమాట. ఉంది కదా ఇది, ఎస్ ఉందలే. నేమ్ ట్యాక్స్, నేమ్ ట్యాక్స్, ఎస్ ఒకటి చేయాలే. ఉండు ఉండు కంగారు పడకు, ఓ అరుస్తున్నారు అబ్బాయి, రెండు చెవులు మామూలుగా వాయట్లేదు నాకు. లయన్ కింగ్ ఓకే పేరు వచ్చేసి, లయన్ కింగ్ మామూలుగా ఉండదు మరి, పేరు తగ్గ పని ఉండాలి ఓకే. లేకపోతే నీకే చెప్తున్నాను, పేరు తగ్గ పని ఉంటేనే, లేకపోతే మాత్రం నిన్ను మళ్ళీ లోల్ పడేస్తాను ఓకే. ప్రొటెక్టింగ్ యూ, లెట్స్ గో. సో మన అనకొండలను అయితే ఒకసారి చెక్ చేద్దాము, సారీ మన స్నేక్స్ని, అంటే అటు సైడ్ మొత్తం అన్నీ కూడా ఇంకా స్నేక్స్, అంటే ఇంతకుముందు అనకొండలు హెవీగా పెట్టాం కదా, ఇంకా దాన్ని చూసుకుంటూ నేను ఇంకా అనకొండలు ఉన్నాయి అన్న భ్రమలు అయితే బతికేస్తాను. ఓకే అంటే దీంట్లో మళ్ళీ ఏమైనా అనకొండాలుగా తయారైనాయా ఏంటి అని చెప్పేసి ఒక చిన్నపాటి డౌట్ నాకు. ఐలాండ్ ఓ రెండైనా దాన్ని కూడా మనకు ఆల్రెడీ యూజ్ చేసుకోవచ్చు అబ్బాయి, కాకపోతే కొద్దిగా దూరం అనుకుంటాం మన దానికి. ఎస్ ఒకసారి పైకి వెళ్దాం అండి, బాబు దీంట్లో పడితే ఒకసారి ఊహించుకోండి అబ్బాయి నా పరిస్థితి. అంటే అవి నన్ను ఏం చేయకపోతే పర్లేదు ఏమన్నా. ఓకే నీ సంగతే మర్చిపోయాను సారీ, సరే కాసేపు అలాగా స్విమ్ చేయి. ఊరి నాయనా అవి ఏంటవి, షాక్సేనా డౌట్? ఓకే ఫ్రెండ్లీ షాక్స్ అనుకుంటా ఐ గెస్. బాబోయ్ లయన్ కింగ్ నువ్వు పైకి వచ్చామా, ఎందుకంటే ఇంకొక దాన్ని పోగొట్టుకోవడం నాకు అసలు అంటే అసలు ఇష్టం లేదు, ఎందుకైనా మంచిది వెళ్ళరా ఇటు సైడ్ రా, పెద్ద తెంగర బుచ్చు అబ్బా నువ్వు. నేను ఇప్పుడు వెళ్ళి లీడ్ తెచ్చుకుంటాను అబ్బా, ఎందుకంటే తెలిసిందే కదా. థ్యాంక్ యూ రా, వచ్చేసే బాగానే వచ్చావు ఎలాగో, నిన్ను ఇంకా లోపల పడేస్తాను నేను. నేను ఆ విషయం మర్చిపోయా అసలు, అది ఎందుకు మళ్ళీ ఫాలో అవ్వట్లేదు అంటే సరిగ్గా వాటర్లో ఉన్నప్పుడు మీకు తెలిసిందే ఆల్రెడీ, లాస్ట్ టైం మనకు ఆల్రెడీ భగీరథ జరిగింది అది, వన్స్ అవి వాటర్లోకి దిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఓయ్ అసలు నువ్వు వాటర్లోకి ఎలా దిగో మళ్ళీ, ఇదిగో ఇదంతా శాండే, అది గ్లాసు, అదంతా కాకుండా నువ్వు పక్క నుంచి వచ్చావా రా. అంటే నేను మీకు షాక్స్తో ఫైట్ చూపిందాం అనుకున్నా కానీ మరీ అని హెవీ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదా, చూశాను నేను ఓకే యా దాన్ని నేను చూశాను, కంగారు పెట్టేసింది కేసు కాస్త, కంగారులో మాట కూడా తడబడిపోయింది అది. ఏ వెళ్ళరా నువ్వు ఇప్పుడు గుడ్ బాయ్ లాగా లోపల ఉండాలి ఓకే, కమాన్. ఎస్ థ్యాంక్ యూ, నువ్వు లోపల ఉండిపో. వీటికి సిట్ కమెంట్ ఏమన్నా లేకపోతే వాండరింగ్ కమెంట్ ఏమన్నా? ఏ మీరిద్దరు ఇంకేం చేసుకోకండి, నాకు ఇంకెవరు వద్దు చాలు, అదేందా? ఎస్ ఏం చేయొద్దు అసలు మీరిద్దరు, ఓకే ఏం జరగదని కోరుకుంటున్నాను, ఏమైనా జరిగితే మాత్రం ఏమో నేనేం చేయలేను, కమాన్ ఓకే త్రో చేసేద్దాము. ఎన్ని షార్క్లు అబ్బా కింద నేను చూడలేదు అసలు. ఓకే అయితే అది లైన్ బాగానే వచ్చింది, లైన్ రావడం వల్ల నేను అయితే కిందకి చూశాను వారిని, ఆయన అక్కడ ఒకటి రావడం చూశాను అబ్బా నేనైతే పైకి. షార్క్స్తో ఫైట్ చేద్దాం అనుకున్నా కానీ మరి ఇన్నా అర్రే ఒరే 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 బా, ఓకే హెవీగా కొడుతుంది అబ్బా ఇది నన్ను ఊరినా. ఆహా మీలో మీకే గొడవ బాగుంది ఇదేదో. ఎస్ వాళ్ళు వాళ్ళకే గొడవలు పెట్టిస్తే మనకు పని ఇది అయిపోతుంది కీస్, అసలు ఎన్నో ఉన్నాయి షార్కుల కింద. ఫస్ట్ నాకు తెలియాల్సిందైతే అది నాకు తెలియాలి, ఉండండి నాకు వీటి మీద డౌట్ కూడా వేస్తుంది ఎందుకంటే హెవీ డ్యామేజ్ చేస్తున్నాయి అనమాట నాకు, నేను సేఫ్గా. ఓరే నాయన ఏంటి నాకు అడ్డొస్తాను నువ్వు వెళ్ళరా. ఓకే ఓకే చంపేకి నన్ను, థ్యాంక్ యూ. మొత్తం అన్ని షార్కులను లేపేస్తాను అబ్బా ఈరోజు, డౌటే లేదు. ఒకసారి అటు సైడ్ వెళ్తా ఉండండి, ఓ
ఓ నాయన ఓ నాయన ఏం చేశా నిన్ను నేను కొట్టింది వేరేదాన్ని కదా ఓకే అక్కడ చూసారకేసే అంత పెద్ద ఉందో షార్క్ ఆ థ్యాంక్ యూ అయిందా అలా ఉంటుంది మరి నేనేం చేయకుండా కొడితేనన్నా అలా ఉంటుంది మామూలుగా అలా చేశాను కిచ్చి బాట్ ఏదబ్బా పెద్ద షార్క్ నా కింద ఉంది ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది మనకి పెద్ద సైజు ఉన్న వాటితో మీకు తెలిసిందే అది హిట్ బాక్స్ సరిగ్గా ఉండదు దాన్ని నేను ఇప్పుడు కిల్ చేయాలా నాకైతే ఈ ఊళ్ళో షార్క్ గాడ్ ఉన్నట్టయితే ఏం లేదు సో దీన్ని నేను కిల్ చేసేచ్చు వారినాని ఎంత భయంకరంగా వెళ్తున్నాబ్బా పైకి అది ఓకే హలో 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 అది నాది ఓయ్ వెళ్ళరా నువ్వు ఎటు పడితే అటు పోతున్నావేంటి నువ్వు దీని స్విమ్మింగే చాలా డిఫరెంట్గా ఉంది అబ్బాయి కొంప తీసి గాడ్ అయితే కాదు కదా ఇది నాకైతే అంటే ఉంది నా దగ్గర లిస్టు గాడ్స్ ఎవరెవరు అని చెప్పేసి మీకు ఇంకా చెప్పట్లేదు అంతే నేను దాంట్లో ఇదైతే లేదు పక్క షార్క్ గాడ్ సో దీన్ని నేను లేపేచ్చు కావాలంటే ఆ రేస్ ఏమైనా ఉన్నాయా గైస్ ఓకే నో 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 నేనేం చేయకుండా నాతో ఓ వీటి స్టైలే అంత చూసారా ఓ నాకు ఆక్సిజన్ లేదు అవునబ్బా ఆక్సిజన్ నేను ఏదో ఒకటి తీసుకుంటే బెటర్ టర్టిల్ షెల్ పట్టుకుని వచ్చానా ఆవిడ మనకి డైమండ్ ఆర్మర్ తీసేయాల్సి ఉంటుంది అంటే హెల్మెట్ కాస్త ఆర్మర్ అయితే తగ్గిపోద్ది అక్కడతో ఉండండి ముందు పిల్లలే పెద్దా అర్రా అర్రా నిన్నే కొడతా నేను మామూలుగా ఉండదు ఏంటి నువ్వు దాని ఫ్రెండ్వా అయితే నువ్వు కూడా పోతావు దా ఓ ఓ గుంపు 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 సరే చూసుకుందామా ఈసారి వస్తున్నా 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 వస్తా వస్తా జస్ట్ మినిట్ ఓ ఆయన హెల్త్ మాత్రం భలే తీసుకుంటున్నా లేనా ఇవి మీలో మీకే ఫైట్ నాకు ఇది నచ్చింది అబ్బా నాకు ఇది నచ్చింది దా ఎన్ని హిట్స్ తీసుకుంటారు మీరు అసలు నాకు ఇష్టం చూడండి వీళ్ళు రోటన్ ఫ్లెష్ అంట కనీసం ఫిష్కి సంబంధించింది ఏమైనా వస్తుందా స్నేక్ ఎగ్ అది ఎందుకు వచ్చింది నాకు ఓకే మన దానికి దగ్గరలో తిరిగాం కదా అక్కడ ఏదో ఒకటి ఎగ్ పెట్టి ఉంటుంది ఇంకా దాని దగ్గర నుంచి నాకు కలెక్ట్ అయిపోయి ఉంటుంది అది ఎస్ విభజించి బాలిందం గైస్ ఓర్ నాయన నా ఆర్మర్ ఏదో పోయింది ఆర్మర్లో ఏదో విరిగిపోయింది నాకు ఆ సౌండ్ వినిపించింది ఆల్రెడీ ఓరే రే మొత్తం అంతా పోయింది అబ్బా చాలా కష్టపడి చేసుకున్నాను ఓకే అయితే నేను ఎప్పటి నుంచో దాచింది ఆర్మర్ తీసేయాలనుకుంటా హలో నువ్వు ఎందుకు వస్తున్నావు పైకి నీకు పైన పని లేదు ఓకే చెప్తున్నా ఈరోజుతో నా ఆర్మర్ కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది డౌటే లేదు ఎందుకైనా మంచిది మన దగ్గర ఉన్నది తెచ్చేసుకుందాం గీస్ ముందు అసలు నా పర్పసే వేరు స్నేక్స్తో కాస్త అటు ఇటు ఏదో ఒకటి చేసి ఆడుకుందాం అనుకున్నా ఈరోజు బట్ షార్క్స్ని చూసి ఇంకా నేను మార్చేసుకున్నాను మొత్తం ఇది ఎంచాంటెడా ఎస్ ఓకే తీసుకుందాము థ్యాంక్ యూ డైమండ్ ఆర్మర్ ఫర్ యువర్ సర్వీస్ హెల్మెట్ ఒకటే మిస్ అయిపోయింది వేసుకో ఒరే ఒరే అంతే ఎస్ అండ్ ఈ రెండు కూడా ఏ టపా టపా మామూలుగా ఉండదు ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఓల్డ్ వేసుకున్నాను అన్నమాట ఎస్ నెదరైట్ ఆర్మర్ ఎంచాంటెడ్ నెదరైట్ ఆర్మర్ లెట్స్ గో ఈసారి మామూలుగా ఉండదు ఏమన్నా వీటికి ప్రొటెక్షన్ ఫోర్ అన్బ్రేకింగ్ 3 మెండింగ్ థాన్స్ వారి నాయనే అన్నిటికీ థాన్స్ ఉందండి ఓకే అయితే ఇంకా ఇది మనకి ఏ మంచిదే చూద్దాం అది చూడండి పైన ఉంది దానికి ఎంత ధైర్యం చెప్పండి నా వరల్డ్లో అంతలా జరగడానికి ఈ వరల్డ్ కింగ్ అని రాయని ఎంతమంది గాడ్స్ ఉన్నా సరే ఏది ఇది ఇటు సైడ్ ఒక దాన్ని చూసినట్టున్నా ఓ దాన్ని లేపేశాను కదా నేను ఓకే ఈ అన్నిటిని లేపాలంటే చాలా టైం పడుతుంది అబ్బా అది తగిలిందా థాన్స్ తగిలిందా నీకు రా అది లెక్క రండి ఎంతమంది వస్తారు రండి చూసుకుందాం నాది ఆక్సిజన్ అయిపోతుంది అది ఆల్రెడీ చూసాను నేను రెస్పిరేషన్ ఒక్కట్లేదు అబ్బా అది కూడా పెట్టేసుకుంటాను నేను ఒరే గుడ్లు ఫ్యాక్టరీ అయ్యా ఇది ఎస్ వెల్కమ్ టు స్నేక్ గుడ్లు ఫ్యాక్టరీ పాంగ్ గుడ్లు ఫ్యాక్టరీ ఇది ఓకే చూడండి అసలు అందుకనే నాకు కరెక్ట్ అయిపోయింది ఎవరది స్నేకా లోపల నుంచి ఎలా కొట్టింది ఓయ్ ఓకే ఇదే దద్దా అయినా నువ్వు అక్కడి నుంచి ఎలా కొడుతున్నావు నన్ను నాకు అర్థం కావట్లే చెప్పు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఏ వెళ్ళరా అంత దూరం నుంచి నన్ను ఎలా కొడుతుంది కేసేది దాని హిట్ బాక్స్ కూడా చిన్నదే కదా ఓకే కొంప తీసి దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయండి ఎస్ కమాన్ కొంప తీసి రిపర్సల్ ఏం పని చేయట్లేదు కదా ఇది రా రా అది మొత్తం అన్నింటిని లేపేస్తాను గీసి ఈరోజు ఒక్క షార్క్ ఉండడానికి వెళ్ళేది ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఉండేవి కాదు
సడన్గా వచ్చేసింది ఈరోజు. ఓకే కమాన్, ఇంకా నేనే వెతుకుదాం అనుకున్నా వీటి గురించి. తగిలిందా తగిలిందా తగిలింది. ఓకే పైకి పైకి. అది దా, నేను అసలు నేను టచ్ కూడా చేయను, నువ్వే పోతావు. చెప్తాను కదా నువ్వే పోతావు, చూసుకో. వద్దులే, కొడేద్దాం, ఎందుకంటే ఆర్మర్ పాడైపోద్ది గేస్. నో, అది జరగకూడదు మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. రా, కొట్టేసిపోతావేంటి, అదేం పత్తి ఎవరా? ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నావు అబ్బా ఫైట్ అని అడుగుదాం అనుకున్నా, అలపే అయిపోయింది అది. ఏయ్ వెళ్ళరా, అమ్మ బాబు నా హెల్త్, అమ్మ బాబు నా హెల్త్. కమాన్ కొడుదాను రీ. ఎస్ రా, ఈసారి ఎక్కడ ఉన్నావు షార్క్? అయిపోయింది అది, తోస్ దెబ్బకి పోయినట్టుంది కేసిది. ఇంకేమైనా మీకు కనిపిస్తున్నాయి దగ్గరలో పెద్ద షార్క్ కాకుండా? భయంకరంగా ఉంది ఇది, దాన్ని కిల్ చేయాలి నేను, నన్ను ఏం చేయట్లేదు కదా అలాగో. దాన్ని పెంచుకుంటాను కేసి నేను, వాటిని మనం అయితే ట్రైన్ చేసుకోవాలి. ఓకే ముందుగా చెప్తాను, దీన్ని బతకనిస్తాను నేను. ఒకవేళ అది నన్ను అటాక్ చేస్తే అప్పుడు చూద్దాం దాని సంగతి. నేను దానికి ఇప్పుడు దగ్గర ఓయ్ 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 అటాక్ ఏమైనా చేయాలనుకుంటే ముందే మానేసుకో చెప్తాను. అదిగో కింద వీడు ఉన్నాడు, వీడిని కొట్టచ్చు కదా. ఎస్, నన్ను వేసుకుంటారు మొత్తానికి, మీ ఫ్యామిలీ అందరం లేపేసే, మామూలుగా ఉండేది ఫ్యామిలీ కాదు గేస్, ఫ్రెండ్స్. ఓకే ఇంకా చిన్న అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, నేనే చూసుకుంటాను. ఏంటిది కలర్ఫుల్గా భలే ఉందే. హలో హలో, ఏంటిది? ఒరే ఒరే, పాయిజన్ అది, ఎందుకు అబ్బా కుదురుండక నేను? అంటే బాగుంది కదా ప్లాంట్, ఏమైనా ఫ్యూచర్లో ఎక్వైరింగ్ చేసుకుంటే దానికి ఏమైనా ఉపయోగపడుతుంది తీసుకుందామని వెళ్ళా, నాకే బ్యాండ్ ఇస్తుంది. ఎస్ నేను అనుకున్నా, ఎందుకంటే ఇవి అటు ఇటు స్ప్రెడ్ అయిపోతాయి నాకు తెలిసి. మీ కర్మ ఏంటి చెప్పనా ఈరోజు నాకు కనిపించడం? నా కర్మ ఏంటి చెప్పనా మీరు నాకు కనిపించడం? అర్రా వస్తాన్నా. ఏ కమ్మా, ఓకే ఈ కెల్ప్ నాకు చిరాకు అబ్బా. నిజానికి ఇలాంటి ఫైట్లు అడ్డంగా ఉంటుంది, అండ్ ఆల్సో దాన్ని హిట్ చేస్తే ఇలా పైన చిరాగ్గా తేలుతూ ఉంటాయి. ఓకే వచ్చేసా వచ్చేసా. ఇప్పుడు ఇంకేమైనా షాక్స్ ఉన్నాయో మేము వెతుకుతాము, ఐ హోప్. ఓకే ఇవి పోయినాయి అనుకున్న ప్రతిసారి వస్తున్నాయి. కొంపతీస్ ఏమైనా దగ్గరలో బలంగా స్పాన్ అవుతున్నాయి ఏంటి? ఓ నువ్వు అంత కింద ఉంటే కష్టం. ఓకే ఎస్, మాయమైపోయిందా? లేదు లేదు, ద పైకిరా. వీటి టెక్నిక్ ఏదో ఉంది గేసి మొత్తానికి. వస్తున్నాను నీ దగ్గరికి. ఈ లోపల ఆక్సిజన్ అయిపోద్దామని భయం అంతే నాకు, ఇంకేం కాదు. కామన్ అయిపోయిందిలే ఆక్సిజన్, అది దాన్ని కూడా లేపేసి అలాగా. ఇదే సరిపోతుంది అబ్బా నాకు ఆక్సిజన్ చూసుకోవడం, చెప్తున్నాను కదా. నెక్స్ట్ టైం అయితే రెస్పిరేషన్ కూడా పెట్టేసుకుంటా నేను నా హెల్మెట్కి. దీనికి ఇంతకీ ఎంత డ్యామేజ్ అయింది, ఫస్ట్ పైకి వచ్చేస్తా, ఎందుకంటే తర్వాత మనకి కనబడిన షాక్లు ఏమైనా కనబడి అనుకోండి వేసుకుంటే మనల్ని. గట్టిగానే అయినట్టు ఉందా, ఒక 10% అలాగా డ్యామేజ్ అయింది కేసు. ఎస్, 10-15% అలాగా. వస్తాను ఉండి సార్ నీ దగ్గరికి. ఇంకా దగ్గరలో ఏమైనా చిన్న షార్కులు ఉంటే వాటిని ఓరి నాయన ఎన్ని కనిపిస్తాయి కేసు ఇంక నాకు. ప్రశాంతంగా ఉండవు కానీ నన్ను, అది డాల్ఫిన్లే, ఇది షార్క్ ఉండు. హలో, మునిగిపోతుంది. టైటానిక్ షిప్లా ఉన్నావా నువ్వు కిందకు వెళ్తుంటే? ఓకే దీన్ని అసలు ఈ పెద్దదాని ముందు కొడితే నన్ను వేసుకుంటుందేమని నా భయం అంతే. పెద్దంతా చెప్పాను కదా, హిట్ బాక్స్ మనకు తెలీదు ఫస్ట్, అది దా ఇష్యూ. అద్దా ఓ ఓ ఉండు, అది అయ్యిందా? అయ్యింది. ఓకే హోప్ఫుల్లీ అది నన్ను ఏం చేయదని అనుకుంటున్నా. ఎస్, ఇప్పుడుకి వచ్చి నా దగ్గర కూడా రాలేదు చేసేది, మంచిది అనుకుంటా. పాపో వీటితో పడలేకపోతున్నాను అసలు, ఎన్ని ఉన్నాయి ఇవి. వెళ్ళరా వెళ్ళరా, ఎంతమంది ఎంతమంది కాంపిటీషన్? నువ్వు కానీ పిల్లలు పెడుతున్నావేంటి నా తెలియగడితే? ఎందుకంటే చూసే కొద్దీ కనబడుతున్నాయి ఇవి. హలో, నీ ప్రొడక్షన్ ఆస్తావా ప్లీజ్ కాసేపు నీ ఫ్యాక్టరీ నుంచి. కెల్ప్ బ్రేక్ అయింది, నాకు ఇరిటేషన్ తెప్పించి ఇచ్చేసింది ఇది. హలో ప్లీజ్ కాసేపు నీ ప్రొడక్షన్ పాజ్లో పెడితే నువ్వో నేను తేల్చుకుందాం, ఇన్ కేస్ నువ్వు కనుక నాతో ఫైట్ చేయాలి అని అనుకుంటే, లేకపోతే నేను వదిలేస్తాను, నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డాల్ఫిన్ అది ఇంకేం లేవు కదా, అంటే నాకు దేన్ని వదిలేయడం ఇష్టం ఉండదు అబ్బా, శత్రు శేషం ఉండకూడదు. ఏ ఇలా అవ్వట్లేదు అబ్బా, నాతో ఒక నిమిషం ఉండండి, రెస్పిరేషన్ 3 పెట్టుకుని వచ్చేస్తా. డాల్ఫిన్ దా వదిలే, అది ఉంటే ఫాస్ట్గా వెళ్ళగలను అంతే. ఓరి నేను ఏమైనా ఎగురుతున్నాయి. ఈ ఐటమ్స్తో ఆడుకుంటుంది ఈసారి అది, నాకేమొద్దులే నువ్వు ఆడుకో వీటితో, రెస్పిరేషన్ 3 పెట్టుకుని వచ్చేస్తాను అబ్బా నేను. థ్యాంక్ యూ డాల్ఫిన్, ఎఫెక్ట్ ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్. ఏది ఇప్పటివరకు ఎఫెక్ట్ ఇచ్చింది అది కొండ. ఓకే మొత్తానికైతే రెస్పిరేషన్ 3 దేవుడు దేవాలు వచ్చిందన్నమాట. దీని పేరు ఊపిరి. ఆల్రెడీ హార్డ్ కోర్లో ఇదే అనుకుంటా పేరు. ఎస్ ఊపిరి పెట్టేసుకుందాం ఈసారి. ఎస్ ఇప్పుడు నేను పీస్ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం అంతా కూడా. కింద నైట్ విజన్ కూడా తీసుకుంటే కింద ఇంకా మీకు బాగా అనిపిస్తుంది. బట్ నే దేవుని ఎక్కువ అడగను నేను. ఏయ్ ఏది ఇది? ఉందిలే చూసారా దూరంగా భయంకరంగా ఉంది. మీకు మొత్తం ఆపేస్తా. హలో చూసా దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు ఎంత భయంకరంగా ఉందో. అసలు సినిమాటిక్ ఫుటేజ్కి ఎక్స్క్లూసివ్. వా ఓకే వద్దు ఇంక దగ్గరికి వెళ్ళొద్ది. పని చేస్తుంది కదా రెస్పిరేషన్ 3. ఎస్ ఇంకా దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. అసలు ఇది అటాక్ చేస్తే ఎలా ఉంటుందో నాకైతే చూడాలని అనిపిస్తుంది. హలో నీ హిట్ బాక్స్ ఎక్కడ? ఇదేనే. ఏది? వా కొట్టిసా 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 కొట్టిసా. వస్తుంది వస్తుంది రానమని చెప్తా. కమాన్ నేను ల్యాండ్ మీదకి వెళ్ళిపోతా. ఈలోపు అది నన్ను వదిలేసే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకుంటున్నా. అబ్బా ఏం వదిలేసేది? ఎరక్కొడుతుంది నన్ను. పర్వాలేదులే మన ఆర్మర్ అయితే మంచిదే. ఓరి నాయన అబ్బా అది నోరు తెరిస్తే ఎంత ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ. డాల్ఫిన్ అసలు ఏమైనా వచ్చిందా టైంకి? రాయి సార్ చూసుకుందాం. దమ్ముండే రా రాయి. నువ్వు మేలా ఫీమేలా? నేను డబ్బాలు ఎలా పెట్టేది? పని అవుదా అబ్బా వాటర్లే. కమా వెళ్ళిపో సదా కొట్టనులే. నువ్వు ఫ్రెండ్లీ నాకు అర్థమైంది కానీ ఇంకా ఫ్రెండ్లీ కాదు ఎందుకంటే కొట్టేసాను కాబట్టి. నేను ఏదో అనుకోకుండా కొట్టాను అబ్బాయి. ఎందుకు నా చుట్టూ తిరుగుతావు? కాస్త దూరం వెళ్ళి అప్పుడు మళ్ళీ వద్దాం. మేబీ మర్చిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే ఇప్పుడు కానీ మన లైన్ టైగర్ ఇవన్నీ బయట ఉండాలి. దీని పని అయిపోదు నీ బాడికి, లేకపోతే మన వాటి పని అయిపోదును. చెప్పాలంటే ఇది చాలా గట్టిగా అటాక్ చేస్తుంది. మనమే పోయే అవకాశాలు అయితే ఉన్నాయి గేస్. ఓకే ఇటు సైడ్ వెళ్తా. అయినా సరే ఫాలో అవుతున్నాను. హలో నీ ఎనిమిది రేడియస్ ఎంత చెప్తావు నాకు? దానికి దూరంగా ఉంటా నేను ఎందుకంటే వదలన వాళ్ళం లేదండి ఇది. హలో దాంట్లో నువ్వు పట్టవు ఓకేనా? ఈ చిన్న బ్రిడ్జ్ కింద నుంచి రాగలవు? రాలేవు. అవును రాగలదు ఎందుకంటే ఇది సైజ్ చిన్నదే కదా. అంటే పెద్దగా మనకు అనిపిస్తుంది కానీ దాని హిట్ బాక్స్ చిన్నదే కదా. ఓకే ఇరుక్కుపోయింది అంటే అక్కడ రా. ఓయ్ వెళ్ళరా నువ్వు. ఇరుక్కుపోయింది అబ్బా పాపం. వా ఓకే ప్లీజ్ నన్ను మళ్ళీ మళ్ళీ అర్చల చేయకు. అది ఇరుక్కుపోయిందా? ఎస్ ఇరుక్కుపోయింది ఎందుకంటే కిందకి అసలు ఓ వెళ్తే ఈ వేలోంచి వెళ్ళొచ్చది. ఏ కొట్టక ఇంకా సరదాగా నేను చెప్పాను కదా ఫ్రెండ్లీ. ఫ్రెండ్స్ ఇంక మన ఇద్దరం కూడా అదేందా. నువ్వు పైకి వచ్చి తెంగరాశాలు వేసి సఫకేట్ అయిపోయి పోయావనుకో నాకు సంబంధం లేదు చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనం అయితే ఒక షార్క్ని చూసాం ఈ గ్లాస్లో సఫకేట్ అయిపోయి పోవడం. ఇది కూడా పోతే నిజంగా కామెడీ అయిపోద్ది. ఇది పక్క గాడ్ అయితే కదబ్బా చెప్తున్నాను కదా. నా దగ్గర లిస్ట్ ఉంది దాంట్లో ఇది తెలియదు. సో యా సెకండ్ థాట్ లేకుండా కిల్ చేసిన నేను తెలిసే అది. కానీ నాకు నేను కిల్ చేయాలని అయితే లేదు ఎందుకంటే నువ్వు మంచిదానివి. నేను కొట్టడం వల్ల అది నేను కొట్టింది గీసి ఓకేనా? ఏ బిషా ఓరు నాయన అది వాటర్. ఓకే ఓకే నాకు అర్థమైంది. నాకు తెలుసు నువ్వు వస్తావని ఫాస్ట్గా అందుకే ఇటు సైడ్ వచ్చేసా. పెద్ద ప్లానింగే స్నేక్స్ ఎందుకు నీకు? వాడితో ఫ్రెండ్షిప్ చేసి నువ్వు అంతా టీం ఫామ్ చేసి నా మీద అటాక్ ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అదేం పని అవదు. ఎందుకు చూస్తున్నావు స్నేక్స్? వంక ఒకటి బయటకు వచ్చేసింది. బయటికి రావాలని ట్రై చేస్తుంది స్నేక్ అంతేలే. అరే ఏం ప్లాన్ వేసింది ఇది? దిగిపోతుంది వాటర్లోకి. టైటానిక్ షిప్ మునిగిపోతుంది గైస్. లేదా ఆగిపోయింది ఆ బ్రేక్ తీసుకుంది. ఓకే ప్రజెంట్ అయితే దాన్ని నేనేమి కిల్ చేయాలని అయితే అనుకోవట్లేదు. అసలు దీన్ని ఏం చేద్దాం చెప్పండి. లేపేద్దామా? ఎలాగో టీమ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. వదిలేద్దామా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఓకే సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో చెప్పండి మన అంటే మన కాదులే కానీ ఈ పెద్ద షార్క్ గురించి మీరు అనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేసిన ఎప్సిన్ అయితే పక్కన లైక్ చేయడానికి మంచి అలాగే సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.